హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు సాఫ్ట్కి యూట్యూబ్ ఛానల్. సో మొదటగా మీరందరూ చాలా సేఫ్గా ఉండండి అండ్ తప్పకుండా ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రస్తుతం ఉన్న ఈ యొక్క డేంజరస్ సిచ్యువేషన్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలనే అంశం మీద ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే 31 మనకి నోటిఫికేషన్స్, జాబ్ క్యాలెండర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఎంతోమంది కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో ఎటువంటి నోటిఫికేషన్స్ అనేది కూడా ప్రభుత్వం డెసిషన్ అనేది తీసుకోదనేది నా యొక్క ఒపీనియన్ అనమాట. సో ఇది జస్ట్ ఒపీనియన్ మాత్రమే. తీసుకునే అవకాశం ఉండి ఒకవేళ రిలీజ్ చేస్తే కనుక సో మనం అదృష్టవంతులమే. నేను చెప్పేది ఏంటంటే మన యొక్క తెలుగు సాఫ్ట్టెక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ని జెన్యున్గా అందరికీ చేరవేసే సదుద్దేశంతోనే నేను వీడియోస్ రూపొందిస్తూ ఉంటాను. సో వీడియోస్ రావడం లేట్ అవుతుంది అండ్ అలాగే ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో కొంచెం టైట్ షెడ్యూల్స్ వల్ల కూడా నేను వీడియోస్ అనేది పెట్టడం లేదు ఫ్రెండ్స్. ఒకటైతే క్లారిటీగా చెప్తున్నాను, ఉద్యోగాలకు సంబంధించి అయితే చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నారు ప్రతి ఒక్కరూ. సో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడమని చెప్పుకోవడం నా యొక్క ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. సో ఆల్రెడీ ఇంటర్మీడియట్ పరీక్షలకి సంబంధించి షెడ్యూల్ అనేది ఖచ్చితంగా త్వరలోనే ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. సో జూన్ టైంకి ఎగ్జామ్స్ పెట్టే అవకాశం అయితే ఉండొచ్చు అండ్ అలాగే ఆ టైం కనుక సిచ్యువేషన్ కరోనా కేసెస్ కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకా ఉంటేనే కనుక ఆ యొక్క పరీక్షలు రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ అలాగే ఉంటుంది అని చెప్పి కూడా నేనైతే చెప్పలేను. అండ్ అలాగే పరీక్షలు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే అంశం మీద అయితే కనుక అది గవర్నమెంట్ తీసుకునే డెసిషనే. అండ్ అలాగే 10th ఇంటర్కి సంబంధించిన పరీక్షల వివరాలు అయితే కనుక తప్పకుండా మనకు అప్డేట్ వస్తుంది, ఐదర్ పెట్టచ్చు లేదంటే రద్దు చేయొచ్చు. అండ్ అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు ఈ యొక్క నేపథ్యంలో. అండ్ వాళ్ళ యొక్క మిడ్ సెమిస్టర్స్కి సంబంధించి ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి అనమాట. అండ్ ఆ యొక్క సమాచారం అనేది కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది ఇంజనీరింగ్ కాలేజెస్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ స్టూడెంట్స్కి విత్ లైవ్ ద్వారానే వాళ్ళు ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో 10th తర్వాత ఏంటి ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటూ చాలామంది వాళ్ళకి ఈ యొక్క పీక్ పొజిషన్లో మీరు బాగా రీసెర్చ్ చేయండి, అనాలిసిస్ చేయండి, మీరు ఏ గ్రూప్కి మీరు కరెక్ట్ అనే అంశం మీద మీరు అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ అనేది ఎలా తెలుస్తుంది అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనం 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే కనుక సిబిఎస్ఈ వాళ్ళకి స్టేట్ సిలబస్ వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సిబిఎస్ఈ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి 6th క్లాస్ నుంచే ఒక ప్రాపర్ కరికులం అనేది ఉంటుంది అనమాట. అది అప్ టు మనకి బీటెక్ లెవెల్ కరికులం అనేది ఉంటుంది. బట్ స్టేట్ సిలబస్ వచ్చేసరికి చూసినట్లయితే మనకి ఇంటర్మీడియట్ తర్వాత నుంచి కూడా మనకి ఆ కరికులం అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు 6th నుంచి 10th వరకు మీరు ఏ సబ్జెక్ట్లో అయితే మీరు పర్ఫెక్ట్ ఉన్నారో, ఐదర్ మీరు మ్యాథ్స్లో ఉన్నారా, సైన్స్లో ఉన్నారా, సోషల్లో ఉన్నారా అండ్ అలాగే తెలుగులో ఉన్నారా, హిందీలో ఉన్నారా, ఎందుకంటే కనుక మీరు 10th క్లాస్ అనేది మన లైఫ్లో చాలా ముఖ్యమైన స్టేజ్ అనమాట. సో 10th క్లాస్ ఒకప్పుడు చూసినట్లయితే పరీక్షలు రాయాలంటే ఎంతో బాధాకరం అని ఎందుకంటున్నానంటే కనుక ఒక టైప్ ఆఫ్ టెన్షన్ ఉండేది. సో ఇప్పుడు స్కూల్స్ చూసుకున్నట్లయితే నాకు తెలిసి ఈ యొక్క సీసీ మెథడ్ని పరిచయం చేసిన తర్వాత 10th క్లాస్ అనేది పెద్ద అవసరం లేదు, నార్మల్గా చదువుకుంటే సగం ప్రాక్టికల్ మార్క్స్ వేసేస్తున్నారనమాట. కానీ ఆ యొక్క పిల్లవాడు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాడికి అక్కడ స్టార్స్ కనిపిస్తాయి అనమాట. సో మనం చుక్కలు కనిపిస్తాయి అంటాం కదా, వాడికి మ్యాథ్స్ గురించి ఏమీ రాదు. సో మ్యాథ్స్ సబ్జెక్ట్ వాడు ఎంపీసీ తీసుకున్నాడంటే కనుక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వాడికి మ్యాథ్స్ అనేది ప్రాపర్గా రాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీని కూడా వాడు సైన్స్ ఈ సరిగ్గా చదవడం కారణంగా అవి కూడా మనం డొమ్మ కొట్టే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగని చెప్పి బైపీసీకి వెళ్ళిపోతారు చాలామంది. సో మీరు బైపీసీకి వెళ్ళినా అక్కడ మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కామన్గానే ఉంటుంది, కానీ మీరు బయాలజీలో రాణించి ఈ యొక్క ఫిజిక్స్ కెమిస్ట్రీలో రాణించలేకపోతే కూడా అక్కడ ఒక చిన్న పొరపాటు అనేది జరుగుతుంది. ఇక సోషల్ మీద బాగా అవేర్నెస్ ఉన్నాడు ఏం చేస్తాడంటే హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ ఉన్నాడు ఏం చేస్తాడంటే సిఈసీ బెటర్ రా బాబు, సిఈసీ చేసుకుని ఆరాంసే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుందాం, ఆ సంగతి తర్వాత చూసుకుందాం అని చెప్పి సిఈసీ వైపు వెళ్తూ ఉంటారు. కానీ ఈ యొక్క మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అండ్ అలాగే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఈ యొక్క గ్రూపులు అనేది కూడా ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ప్రతి సబ్జెక్ట్కి ఒక్కో టైప్ ఆఫ్ ఒక్కొక్క ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో అదే మీ యొక్క నెక్స్ట్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరూ మీరు మీ యొక్క బేసిక్ లెవెల్ నుంచే మీరు ఫౌండేషన్ వేసుకోవడం స్టార్ట్ చేయండి. పిల్లల గురించే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కనుక ఆల్రెడీ ఇప్పుడు సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే బీటెక్ చేసి ఉద్యోగాలు లేవురా బాబు అని మొత్తుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే కనుక వాడు 10th తర్వాత చూస్ చేసుకునే ఆ యొక్క గ్రూప్, వాడు చదివిన కాలేజు, తర్వాత ఇంటర్ తర్వాత వాడు ఎంచుకున్న గ్రూపు అండ్ ఆడు చదివే కాలేజు,
మరి కాలేజ్ గ్రూపులు కరెక్ట్గానే ఎంచుకుంటున్నారు కాబట్టి ఆ పిల్లవాడు చదువుతున్నాడా లేదనే అంశాన్ని తల్లిదండ్రులు గ్యాదర్ చేయాలి. అండ్ అలాగే ఆ యొక్క పిల్లవాడికి చిన్నప్పటి నుంచే ఫౌండేషన్ లెవెల్స్ కరెక్ట్గా కనుక మీరు నాటినట్టయితే కనుక తప్పకుండా వాడు ఉద్యోగం అయితే సాధిస్తాడు. సో నాకు తెలిసి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే కనుక వాళ్ళ యొక్క స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో మీరు బీటెక్ 50%తో పాస్ అయ్యారు, మీకు ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అని చాలామంది బుర్ర బాదుకుంటూ ఉంటారు, అదేంటో ఎవరికి చాలామందికి కూడా అర్థం కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడే విధానం, తర్వాత మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్, అండ్ అలాగే దాన్ని మీరు ఎగ్జిక్యూషన్ చేసే లెవెల్స్ అనమాట. అంటే చాలామంది బాగా కబుర్లు చెప్తారు, టాపిక్ వాడు మైండ్లో మెమరీలో వాడు బైహార్ట్ చేస్తాడనమాట. సో ఇది ఈ టాపిక్ నేను ఇలా ఉండాలని, కానీ ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేసరికి వాడు అక్కడ ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే మన మైండ్లో ఏదైతే ఉంటుందో అది మనం పెన్ను పేపర్ మీద ఈజీగా రాసేయగలం, కానీ రియల్ టైంకి వచ్చేసరికి అంటే రియల్ టైం అంటే లైవ్లో మనం దాన్ని చేసేటప్పుడు ఆ యొక్క ఎగ్జిక్యూషన్లో మనం ఫెయిల్ అవుతుంటాం. సో ఆ యొక్క స్కిల్స్ అనేది కనుక మీరు నేర్చుకోవాలి. సో మీరు చేసే ప్రాజెక్ట్ ఫైనల్ ఇయర్లో దాని యొక్క ఎగ్జిక్యూషన్ కనుక పర్ఫెక్ట్గా ఉండి మీరు కాలేజెస్ చూపించే యొక్క ఏవైతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో సో వాటిలో కనుక మీరు క్వాలిఫై అయితే ఉద్యోగాలు నిజంగానే ఉన్నాయి. అండ్ అలాగే ఈ యొక్క కరోనా వచ్చిన దగ్గర నుంచే కొంచెం మార్కెట్ ఒక్క ఇంజనీరింగే కాదు, ఏ గ్రూప్లో అయినా ఏ సంస్థలైనా చూసుకున్నా, ఆఖరికి ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్స్లో కూడా చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాల కొరత అనేది చాలా దారుణంగా ఉంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో నాకు తెలిసి అయితే నేను చూస్తున్నాను తిండికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. జొమాటో ఇవలాంటి స్విగ్గీలు వచ్చిన తర్వాత కూడా చాలామంది గ్రాడ్యుయేట్స్ కూడా అలాంటి వాటికి వెళ్తున్నారు, ఎందుకంటే ఫ్యామిలీని పోషించుకోవాలి కాబట్టి. అండ్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఆల్మోస్ట్ ఇద్దరులో ఒకళ్ళు బాగా అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ సర్వైవ్ అవుతున్నాయి. సో డబ్బున్నా కూడా ఈ యొక్క సిచ్యువేషన్లో మన ప్రాణాలు మనం కాపాడుకోలేని స్థితిలో ఉన్నాం. సో విద్యార్థులకి నేను చెప్పేది ఏంటంటే, నా తరపున సజెషన్ చేసేది ఏంటంటే కనుక మీరు ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ని ఎలా అయితే మీరు రూల్ చేయాలనుకుంటున్నారో ఒక బేసిక్ లెవెల్ నుంచి మీరు ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. సో 10th ఇంటర్ బీటెక్, ఓ మీరు ఓన్లీ బీటెక్ చెప్తున్నారు ఏంటి, బీటెక్ని మీరు ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారా అందరికీ అని చెప్పి కూడా ఈ యొక్క వీడియోలో మీరు అనుకోవచ్చు. సజెస్ట్ చేయండి, ఒక బీటెక్ అనే కాదు డిగ్రీ లెవెల్ కోర్సెస్ కూడా చాలా బాగున్నాయి. యూజీ కోర్సెస్ డిగ్రీలో 3 ఇయర్స్ డిగ్రీ లెవెల్స్, పాలిటెక్నిక్ డిప్లొమా సంబంధించి కూడా ఎవర్ గ్రీన్ కోర్సెస్ అనేది ఉన్నాయి. అండ్ అలాగే యానిమేషన్ రంగానికి సంబంధించి కూడా అందులో యానిమేషన్ రంగం వైపు అయితే మక్కు చూపండి అని చెప్పి నేనైతే చెప్పను. ఎందుకంటే కనుక మార్కెట్ అనేది డే బై డే మారిపోతూ ఉన్నాయి. సో ఒకప్పుడు ఒక యానిమేషన్ అనేది రంగం చాలా బాగుండేది, తర్వాత ఈ యొక్క కొత్త యాప్స్, కొత్త సాఫ్ట్వేర్స్ వచ్చేసిన తర్వాత ఈజీగా వాటిని యానిమేట్ చేస్తున్నారు. ఓన్లీ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన స్క్రిప్ట్ని రెడీ చేసుకుంటున్నారు, 100 మెంబర్స్ ఉండే ఒక మ్యాన్ పవర్ని 50% వరకు యూజ్ చేసుకునేలాగా యొక్క సాఫ్ట్వేర్స్ని హెల్ప్ అవుతున్నాయి. సో దానివల్ల మిగతా 50 మంది ఉపాధి అనేది కోల్పోయారనమాట. సో అదైతే నేను సజెస్ట్ చేయను. సో మీరు ఎంపీసీ, బైపీసీ అండ్ సిఈసీ, సో ఈ 3 నేను సజెస్ట్ చేస్తాను. వీటి సైడ్ మీరు వెళ్తే కనుక తప్పకుండా మంచి అవకాశాలు ఉంటాయి. సో ఎంఎస్సీ చేసి మేము లైఫ్లో బాగున్నాం అని చెప్పి కూడా చాలామంది నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కామెంట్ సెక్షన్లో కూడా పెడతారు. సో ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళది కాబట్టి మీరు ముందే ఆలోచించుకొని, నేను జస్ట్ సజెషన్ ఇవ్వటం మట్టికి మాత్రమే నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. దాన్ని మీరు ఎలా ఎగ్జిక్యూషన్ చేసుకుని ముందుకు వెళ్తారనే యొక్క ప్యాటర్న్ అనేది విద్యార్థులు మీరే తెలుసుకోవాలి. సో తర్వాత ఉద్యోగాల మ్యాటర్కి అయితే వచ్చేద్దాము. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో లాక్డౌన్ కర్ఫ్యూ అనేది కూడా మన 2 రాష్ట్రాల్లో 2 జరుగుతుంది. సో కర్ఫ్యూని కూడా నెల వరకు ఎక్స్టెండ్ చేశారు. సో తర్వాత ఉద్యోగాలు మళ్ళీ ఊపందుకుంటాయనే అవకాశం అనేది మనకి మన యొక్క ఈ యొక్క కరోనా కేసెస్ కనుక తగ్గిన తర్వాత మనం ఖచ్చితంగా తప్పదు ఉద్యోగానికి వెళ్ళాలి. సో అవి ఎట్లా ఉంటాయి ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు జడ్జ్మెంట్ ఇచ్చేయడానికి మనకి ఎటువంటి నాలెడ్జ్ అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఎందుకంటే ఉన్న కరోనా సిచ్యువేషన్ చూస్తున్నాం కదా, మనం ఎన్ని వీడియోస్ వస్తున్నాయి డైలీ లైఫ్లో మనం చూసినట్లయితే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో లైక్ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మన యొక్క వాట్సాప్లో చూసినట్లయితే ఎంతోమంది తల్లిదండ్రులు కోల్పోతున్న పిల్లలు ఉన్నారు. అండ్ అలాగే ఇంటికి పెద్దయిన తండ్రిని కోల్పోయిన పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన ప్రక్రియలో కనుక మనం కూడా ఆలోచించుకొని ఈ రోజు నుంచే ఈ యొక్క టైం, సో ఒక్క విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడున్న టైం మనకి చాలా బెస్ట్ టైం అనుకోవచ్చు. ఏది, ఒకటి విద్యార్థులకు కానీ, 2 గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, అండ్ అలాగే తర్వాత చూసినట్లయితే సచివాలయం సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఇలా ఏవైతే ఉద్యోగాలకి ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారో ఇది మీకు ఒక స్టడీ టైం అనుకోండి. మీరు ప్రిపేర్ అవ్వండి, ఆ యొక్క ప్రిపరేషన్ని మీరు ఈ యొక్క టైంని యూటిలైజ్ చేసుకోండి. సో మనీని మనం ఒకసారి కోల్పోతే తిరిగి సంపాదించుకోగలుగుతాం అని చెప్పి కూడా చాలామంది శ్రీరంగనీతులు చెప్తూ ఉంటారు. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి,
టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ అండ్ అలాగే మనీ ఈజ్ ఆల్సో మోర్ వాల్యుబుల్, ఇదే నా సజెషన్ అన్నమాట. ఎందుకంటే సమయం కోల్పోతే తిరిగి రాదు, డబ్బు కోల్పోతే తిరిగి రాదు. చాలామంది చెప్తారు డబ్బు తిరిగి తెచ్చుకోవచ్చు అని. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు తిరిగి తెచ్చుకుంటే డబ్బులు చూద్దాం, ఎందుకంటే డబ్బులు తెచ్చుకోవడానికి రోడ్డు మీదకి వెళ్ళాలి, రోడ్డు మీదకి వెళ్తే ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలంటే మనకి ఇచ్చేవాడు కావాలి, ఆ ఇచ్చేవాడు కరోనా ఉంటే మనకి కరోనానే ఇస్తాడు. సో అందుకే ఉద్యోగాలు షాపులు ఏవి మనకి క్లోజ్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో దాచుకున్న మనీ సేవింగే మనల్ని కాపాడుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మనీ ఈజ్ మోర్ వాల్యుబుల్ అండ్ టైమ్ ఈజ్ డబల్ మోర్ వాల్యుబుల్. సో ఈ యొక్క వీడియో మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను లైవ్గా వచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ రెస్పాండింగ్ ఫర్ మై కమ్యూనిటీ ట్యాబ్. సో నేను పోస్ట్ చేసే ఒక పోస్ట్కి మీరు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఈ యొక్క తెలుగు సాఫ్ట్వేర్ ఛానల్ని మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. సో కొత్త వీడియోతో మరొక ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకి త్వరలోనే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.